వెల్కమ్ టీవీ మరి న్యూస్ ఏంటో చూసేద్దామా ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ టూ కూడా ఒకటి ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అందరికీ తెలిసిందే రాఖీ అనే ఈ పాత్ర మూవీ లవర్స్ ప్రతి ఒక్కరిని ఎంతో ప్రభావితం చేసింది మరి ఆ రోల్ని అద్భుతంగా చేసిన యష్ పుట్టినరోజు ఈరోజు కావడంతో మేకర్స్ ఓ అదిరే పోస్టర్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు మరి చెప్పినట్టుగానే ఈ పోస్టర్ని ఇప్పుడు రిలీజ్ చేశారు ఇది మాత్రం అంచనాలకు తగ్గట్టుగానే సాలిడ్ పోస్టర్ని మేకర్స్ వదిలారు మనం చూస్తూ ఉంటాంగా డేంజర్ బోర్డులు వాటి వెనుక రాఖీని పెట్టి అతడితో పెట్టుకుంటే మీకు డేంజర్ తప్పదు అన్నట్టుగా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు ఇది మాత్రం అధిరే లెవెల్లో పవర్ఫుల్గా ఉందని చెప్పాలి ఇందులోనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగవ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోమ్మెల్ ఫిల్మ్స్ వారు కన్ఫర్మ్ చేశారు ప్రస్తుతం మన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే తన మాస్ హిట్ క్రాక్ తర్వాత సాలిడ్ లైనప్ని రవితేజ సెట్ చేశారు ఇక ఇదిలా ఉండగా మాస్ మహారాజ్ చేస్తున్న ఓ సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి విష్ణు విశాల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది అయితే ఇది రవితేజ చేస్తున్న మొట్టమొదటి ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు కోసం అన్నట్టు ఊహాగణాలు వినిపిస్తున్నాయి రీసెంట్గా వీరి ఫోటో కూడా బయటకు రాగా అది ఓ రేంజ్లో వైరల్ అవుతోంది నిజంగా ఈ సినిమాలో విష్ణు విశాల్ ఉన్నాడో లేదో అనేది వేచి చూడాలి మరి ప్రస్తుతానికైతే ఈ టాక్తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది బంగారాజు ఇది సోగ్గాడ చిన్ని నాయన చిత్రంకి కొనసాగింపుగా వస్తున్న చిత్రం నాగార్జున మరియు నాగచైతన్యలు మరోసారి వెండి తెరపై కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగవ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాటు చేస్తోంది ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ వేగవంతం చేయనుంది నాగార్జున నాగచైతన్య శెట్టిలు ప్రమోషన్స్లో పాల్గొననున్నారు అనుప్రూబెన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు ఆశీష్ హీరోగా పరిచయం అవుతూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్ ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు హర్షిత్ రెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు వీడియోలు విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ చిత్రంను జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది ఈ మేరకు చిత్ర ట్రైలర్ను విడుదల చేయనుంది ఈ చిత్రం ట్రైలర్ను టాలీవుడ్ ప్రముఖ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు అందుకు సంబంధించిన ఒక పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది ఓ కెప్టెన్ మార్వెల్ ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్తో రంగంలోకి దిగపోతుంది ఇంద్రాని ఇండియన్ సినిమా ఇప్పటిదాకా టచ్ చేయని కథను ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు ఈ సినిమాలో భారీ కాస్టింగ్తో పాటు కొత్త నటీ నటులకు కూడా ఇస్తూ అవకాశం ఇవ్వబోతుండటం విశేషం ఇది ఇండియన్ సినిమాలోకెల్లా డిఫరెంట్ మూవీ అవుతుందని ఇప్పటిదాకా సూపర్ హీరోస్ని చూశారు కానీ మొదటిసారి తమ సినిమాతో ఇండియన్ సూపర్ గర్ల్స్ని వెండి తెరపై చూపించబోతున్నామని ఆయన తెలిపారు ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బురపరుస్తాయని రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించి స్టీఫెన్ చాలా అద్భుతమైన కథను రెడీ చేశారని ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాత స్టాన్లీ సుమన్ బాబు చెప్పారు అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రకటిస్తామని అన్నారు చూశారు కదండి మరిన్ని అప్డేట్స్తో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం అంటేలే బై బాయ్